మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు. మేడం, అంటే సాధారణంగా మీరు కూడా డి విటమిన్ డిఫిషియన్సీ బాగా ఎదుర్కొన్నారు కదా, యాక్చువల్గా భారత్లో ఈ డిఫిషియన్సీ పెరగడానికి గల కారణం ఏంటి? మీరు ఎటువంటి చిట్కాలు అందిస్తారు? మీ ఎక్స్పీరియన్స్ నుంచి వీక్షకులు ఇచ్చే సందేశం. సో విటమిన్ డి లోపించడం అనేది మేబీ మన ముందు తరాల్లో కూడా ఉండే ఉంటుంది, బట్ రీసెంట్గా దాన్ని త్వరగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ పాలు కల్తీ కావటము అండ్ న్యాచురల్ ఫుడ్ మనకి ఎక్కడ దొరకట్లేదు. ఈవెన్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని తింటున్నాము అంటే కూడా ఎంత కెమికల్ కలిపేసి ఉన్నాయి, ఎంత న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యాయి, వాటిలోంచి న్యూట్రిషన్ మనం ఎక్వైర్ చేయలేకపోతున్నాం. ఇండియాలోనే ఎందుకు చూస్తున్నాము అంటే చాలా మటుకు ఫారెన్ కంట్రీస్లో దే ఐడెంటిఫైడ్ దిస్ డెఫిషియన్సీ లాంగ్ టైమ్ బ్యాక్. సో అందుకని దే గివ్ ఫార్టిఫైడ్ సప్లిమెంట్స్. సో బ్రెడ్ ఉంది, వైటమిన్ ఏ వైటమిన్ డి అన్నీ కలిపి దొరుకుతాయి, లేదు మిల్క్ ఉన్నాయి, సో అన్ని యాడ్ చేసిన మిల్క్ దొరుకుతాయి అక్కడ. సో అలా మన ఇండియాలో ఇంకా అంత అవేర్నెస్ రాలేదు కాబట్టి మనం ఏంటంటే ఈ డెఫిషియన్సీస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది త్వరగా ఐడెంటిఫై చేయలేదనుకోండి, కొంతమందిలో ఏంటంటే పెయిన్స్ కిందన, లేకపోతే నీరసము, నిస్సత్వ, మజిల్ వీక్నెస్, సో దాంతో వాళ్ళ పూర్తి క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటూ ఉంటుంది. సో దానికి చిట్కాలు అంటే బేసిక్గా మనకి ఎంత వీలుంటే అంత మనము కాల్షియం రిచ్ ఫుడ్, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడము, దాంతో పాటుగా అప్పుడప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అనేది అవి కరెక్ట్ చేసుకుంటే అవి ఈజీలీ ట్రీటబుల్ కాజెస్. అవి ట్రీట్మెంట్ లేని జబ్బులు అనుకోండి, డెఫినెట్లీ మనం లేట్ చేసి వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం లేదు మనకి, బట్ ట్రీట్ చేయగలిగిన మిస్ అయితే గనక అవి చాలా ఘోరంగా సఫర్ అవుతారు. అంటే మీ లైఫ్లో ఎప్పుడు మీరు ఎదుర్కొన్నారు మేడం ఈ సమస్య యాక్చువల్గా? సో విమెన్లో చూసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ, డెలివరీస్ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు లాక్టేషన్ టైంలో కూడా కాల్షియం అండ్ వైటమిన్ డి అనేది చాలా ఎక్కువ అవసరం పడుతూ ఉంటుంది. ఎందుకంటే బేబీ గ్రోత్కి, వాళ్ళ బోన్ ఫార్మేషన్కి కూడా ఇవి చాలా అవసరం. సో మదర్ సరిగా న్యూట్రిషన్ తీసుకోలేకపోతే, ఒకవేళ తీసుకున్నది సరిపోకపోతే తనకి డెఫిషియన్సీస్ వస్తాయి అండ్ బేబీకి కూడా సరిగా అందకపోవచ్చు అవి. అండ్ ఫీటస్ ఎలాగుంటుందంటే ఇట్ విల్ ట్రై ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. సో ఎంత వీలుంటే అంత మదర్ నుంచి అది గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు మదర్ విల్ గోయింగ్ టు లాట్ ఆఫ్ డెఫిషియన్సీ. సో అది మనము, నేను కూడా నా లైఫ్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలోనే ఫేస్ చేయటము, అది ఎర్లీగా ఐడెంటిఫై అవ్వకపోవడము, కొద్ది రోజుల తర్వాత ఎందుకు ఇంత వీక్గా ఉంటుంది అని అన్ని టెస్ట్లు చేస్తూ MRI కూడా చేసుకోను నేను, ఆ టైంలో ఈ వైటమిన్ డి లెవెల్స్ అనేది చెక్ చేయాలి అని కొత్తగా అప్పుడే ఇండియాలో అందరికి అవగాహన వచ్చింది. సో అప్పుడు వాళ్ళు టెస్ట్ చేయడంలో నాకు less than 3 యూనిట్స్ ఉండింది అనమాట బ్లడ్లో. సో నార్మల్లీ అప్ టు 30-100 ఉండాల్సింది. సో ఇంత తక్కువ ఉంది ఏంటి అని అప్పుడు మా న్యూరాలజీ అంకుల్ ఒక ఆయన గుంటూరులో ఉంటారు, సో హీఈస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్, డాక్టర్ రామ్ తారక్నాథ్ గారు అని. సో హీ ఐడెంటిఫైడ్ ఇట్ అండ్ దెన్ ఒక 6 lakh యూనిట్స్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వాకింగ్. లేకపోతే అప్పటిదాకా సమ్వన్ హ్యాడ్ టు లిఫ్ట్ మీ అప్. సో అంత సివియర్ మజిల్ వీక్నెస్ వచ్చిందనమాట.